కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ బులితెరపై ఒక షోకు జడ్జిగా వ్యవహరించి మెప్పించింది. తాజాగా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని ఎప్పటి నుంచో వార్తలు గుప్పమంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాకపోయేసరికి నిజమో కాదో అని అభిమానులు డైలమాలో పడ్డారు. కాగా ఎట్టకీలకు ఈ వార్త నిజం చేస్తూ రేణు అధికారికంగా విషయాన్ని ప్రకటించింది. శ్రీవర్తపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన, నుప్పురు సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తాను భాగమైనందుకు హ్యాపీగా ఉందని రేణుదేశాయ్ వెల్లడించింది. హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలు నేను చేయగలను అని నమ్మి తనకు ఈ రోల్ ఇచ్చిన దర్శకుడు వంశీకృష్ణకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదని వెల్లడించింది.